ఇక విరామంకి ముందు చెప్పినట్టు మహేష్ మరి కాసేపట్లో మన స్టూడియోలో ఉంటున్నాడు, బహుశా వచ్చేసినట్టున్నాడు. మహేష్ గారు రండి. నమస్కారం అమ్మా. ఇందటి వరకు ఫోన్లో మాట్లాడిన మహేష్ గారు చూసారు కదండి, మన స్టూడియోలో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆయన ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేశారు అనేది మనం కనుక్కుందాం. నమస్తే. అందరికి నమస్తే ఎందుకులే కానీ, మహేష్ అసలు ఏం జరిగింది, నువ్వు ఎందుకు ఆత్మహత్యత్నం చేసావు? ఇది కేవలం మన ఛానల్లో మాత్రమే ఎక్స్క్లూజివ్లీ, ఇంకే ఛానల్లో రాదు. మహేష్ని నమస్కారాలు అవి ఇవి చూడాలంటే మన ఛానల్ మాత్రమే చూడాలి, ఇంకే ఛానల్ రాదు. చెప్పు మహేష్ ఏం చేశారు విషయం. ఏం లేదు సార్, నేను పొద్దుగాల మా భార్య ఇంటికి పుట్టిపోయింది సార్. ఓకే. మొన్న తెచ్చుకున్న మందు మిగిలిందని మందు అయినా సార్. మొన్న తెచ్చుకున్న మందు మిగిలిందని మరి మహేష్ కి బంద్ రోజు మందు ఎట్ట దొరికిందని ప్రతిపక్షాలు అందరూ ధర్నా చేస్తున్నారు కదా. ఈ గురించి మీరు అడగలే, నన్ను అడగలే, నేను ఎప్పుడు సాధించి ఉంటా, నేను ఎన్నిట్లలో ముందుంటుంది సార్. నేను ఇలాంటిది మందు తెచ్చుకుని తాగితే ఇల్లేం లేదు. బిర్యానీ అంటే బందులు ఉన్నాయి, మాలాంటి సైడు వాళ్ళందరికీ ఎట్ట సార్? మీరైనా న్యాయం చేయాలి మహేష్. ఇప్పుడు బిర్యానీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి మహేష్. మహేష్ నువ్వు అన్నది క్లారిటీకి లేదు, ఒకసారి మంచి క్లియర్ చెప్పాలి. నీ మంది నాకు ఎక్కినట్టే ఉంది. సార్ నేను ఏంటంటే, నా భార్య ఊరు అయింది. మీ భార్య ఊరు వెళ్ళింది మళ్ళీ తాగి ఆమ్లెట్ తినాలా? తినాలి. ఓకే. అన్న తినాలన్నా బిర్యానీ తిన్నా ఎందుకు అనిపించింది మనిషి. అరే మంచిగా బిర్యానీ మనిషి చెప్పింది. అది అదండి మహేష్ క్లారిటీగా మీకు చెప్పడలేదో మీకు అర్థమైందో లేదో అని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మహేష్ వాళ్ళ భార్య ఊరెళ్ళింది, తనకి అన్నం తినాలనిపించింది. అన్నం తినడానికి మహేష్ ఇంట్లో భార్య లేదు, కాబట్టి ఏం చేయాలని ఆలోచించాలోంచి బిర్యానీ తింటానికని వెళ్ళిండు. అది అంతే కదా మహేష్. అది అన్ని ప్రేక్షకులు చెప్తాను నాకు చెప్పు. మీరు మంచిగా చెప్పారు సార్. ఇప్పుడు ఇప్పుడు నా పాయింట్ క్యాచ్ చేసారు మీరు. ఇప్పుడు ఆ పాయింట్లను వదిలే, ముందు అసలు అసలు పాయింట్కి రా. అయితే బిర్యానీ దొరకకపోతే నువ్వు ఆత్మహత్యత్నం చేస్తావు, అసలు బిర్యానీ గురించే చేస్తావు, మిగతా ఏమైనా కారణాలు ఉన్నాయా? లేదు సార్, బిర్యానీ అంటే అడవులు పని చేసుకోర్రి, బస్సులు పని చేసుకోర్రి, ట్రైన్లు పని చేసుకోర్రి. మా బిర్యానీ ఉన్నాయి సార్, బిర్యానీ మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అన్న, మిమ్మల్ని ఎప్పుడైనా ఏమైనా ఒక ఫలితం మాటనా? దాని పడేదో కూడలేదు. మరి దాని సార్ బిర్యానీ బంద్ పెడితే మీరు మూర్ఖత్వం. బిర్యానీ బంద్ చేయడం నేను ఖండిస్తున్నా, నువ్వు చేసింది కరెక్టే. ఖండిస్తా సార్, అందరికీ నేను చేయాలి. ఎందుకంటే బిర్యానీ ఏం చేసింది సార్? ఆయన అంటే బిర్యానీ తినాలని పాడడం. మా ఇంట్లో ఇప్పుడు ఇంట్లో ఉండడానికి అన్ని బంద్ పెడితే ఇంట్లో ఉండడానికి గుట్టేనే ఉంటాను. సెల్ టవర్ ఎక్కావు, సెల్ టవర్ ఎక్కావు కదా, ఏం భయం అనిపించలే? ఇట్లా తాగి ఎక్కేసావు మరి కింద పడిపోతావని. అంటే కింద ఉన్నప్పుడు కూడా ఊడే, సెల్ టవర్ ఎక్కినప్పుడు ఊడే. ఏదైతే సార్ ఊడేనా? ఉన్నదారి తీయలేదు, ఎవరు ఉండదా తాపోతారే ఎక్కుతురు. నేను కూడా ఎక్కుదామని నేను ఎవరు ఎక్కిచ్చిరు సార్. ఒకడు మెట్లయితే నేను మొత్తం ఎక్కేసిన. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, అసలు విషయం ఏంటంటే మహేష్ ఎవరు పడితే వాళ్ళు సెల్ టవర్ ఎక్కుతున్నారు, వాళ్ళు వీళ్ళు ఎక్కితే ఏంది, నేను కూడా ఎక్కుతా అన్న ధీమాతో తను కూడా ఎక్కాడు. ఇది వివరాలు. ఇంతకుమించి ఏం లేదు కదా మహేష్ చెప్పాల్సిందే. మా భార్య పుట్టి ఓకే ఓకే, అది అది విషయం. ఇంతకుమించి ఏం విషయం లేదు. లఫుట లఫుట ఎప్పుడే లఫుటో ఎవరినైనా నన్ను కాదంట, లఫుట్ అనేది వేరే ఎవరినో అంట, మీరేం పట్టించుకోకండి. ఇది విషయం మహేష్. మహేష్ నువ్వు కాసే బాగు, ఇది మహేష్ ముంచట్లు కంపు వాసన. చుల్లంత నా మీద కాదా ఏం పేరు మీ భార్యది? ఆమెకేం అర్థం అవదు, నువ్వు నాకు చెప్పు నేను చెప్తా. ఎప్పుడు నన్ను ఇంటికి రా, నువ్వు నన్ను ఇంటికి రా, నేను నిన్నేమన్నా నా మీద ఎందుకు? నా మీద కాదమ్మా, నువ్వు నేను ఓ
ఏమన్నావు నువ్వు ఒకసారి చెప్పు మళ్ళీ ఒకసారి. నేను మీద ఒట్టు నేను నా మీద ఎందుకు అయ్యా, నా మీద ఎందుకు? నేను పెళ్ళైన వాడిని, పిల్లలు కూడా ఉన్నారు, సక్రమంగా బతుకుతున్నావు వాడిని, నా మీద ఎందుకులే. కానీ నీ భార్యకి ఏం చెప్తావో చెప్పు ఒకసారి. నువ్వు రేపే పొద్దున నాలుగు బస్సు ఉంటుందా ఎక్కిరా. నువ్వు రేపొద్దున నాలుగు గంటలకు బస్సు ఉంటుంది ఎక్కిర్రా. లఫూరాలు అందరూ ఎక్కడ పడితే అక్కడ పిలిచి నన్ను ఆ పచ్చిన ఈ పచ్చిన పడుతురు. లఫూటు కాళ్ళు కాదమ్మా ఆయన అన్నది, లావుగున్నోళ్ళు. లావుగున్నోళ్ళు అందరూ ఎక్కడికి పడితే అక్కడికి పిలిచి ఇబ్బంది పెడుతున్నారంట. ఈయన నేను చెప్పేది ఏం లేదు, మీ భార్యకి నేనేం చెప్తా? మళ్ళీ చెప్తే నువ్వు రేపు నా మీద గొడవ కొత్తవులే. కానీ ఇదంతా కదా అయిపోయిందని ఇది అయిపోయింది. నేను సెలవు చెప్పనా? ఇది మహేష్తో ఈ వారం ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకరి నమస్తే, మరొకరితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.